తెలంగాణలో లో హరితహారం కార్యక్రమం సర్కార్కు సవాల్గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లుగా నాటుతున్న మొక్కలు ఎక్కడి ఒక్కడే ఎండిపోయాయి. ఫలితంగా సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే ఈ ఏడాది ఖచ్చితంగా 40 కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో సర్కార్ ముందుకు సాగుతోంది. అయితే పోడు భూముల వివాదం హరితహారానికి మరో సమస్యగా మారింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దారని భావించిన సర్కార్ 33% అడవులను పెంచాలని నిర్ణయించింది. మొత్తం 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది వర్షాలు కురవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కనీసం 5 కోట్ల మొక్కలు కూడా ప్రభుత్వం నాటలేకపోయింది. కానీ అధికారులు మాత్రం 15.86 కోట్ల మొక్కలు నాటినట్లు సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించారు. ఇక రెండో ఏడాది 31.67 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అధికారులు చెప్పిన అంకెల్లో 50% మొక్కలు కూడా నాటలేదన్నారు. ఇక నాటిన మొక్కల్లో సగం కూడా పెరగలేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇటు హైవేల పక్కన పెట్టిన మొక్కలు 70% ఎండిపోయాయంటున్నారు. ఇక ఈ ఏడాది 70 కోట్ల మొక్కలు నాటేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. జూలై 1వ వారం నుంచి మొక్కలు నాటాలని భావిస్తుంది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతోంది. ఇక అటవీ ప్రాంతంలో రానున్న 2 ఏళ్లలో 100 కోట్ల మొక్కలు నాటాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం అమలు సర్కార్కు సమస్యగా మారింది. గిరిజనుల పోడు భూములను లాక్కునేందుకే అటవీ ప్రాంతంలో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పోడు భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఇక హరితహారంపై అధికారుల ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సర్కార్ శ్రద్ధతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.